స్టీల్ ప్లాంట్ ఏమంటుందంటే మాకు 4 నెలలకు కనుక వర్కింగ్ క్యాపిటల్ మీరు ఇవ్వగలిగితే ఆర్ రా మెటీరియల్ ఇవ్వగలిగితే మేము ప్రొడ్యూస్ చేసే స్టీల్ను మీరు కొనుక్కోగలిగితే కంపెనీ 3వ బ్లాస్ట్ ఫర్నెస్ మేము స్టార్ట్ చేసుకోగలము, కంపెనీ 7.3 మిలియన్ టన్ కెపాసిటీలో రన్ అవుతే ఆటోమేటిక్గా ఇది ప్రాఫిట్స్లోకి వెళుతుంది అన్నది. దానికోసం ఇప్పుడు ఇవ్వాల్సింది ఎంత సుమారుగా 3500 కోట్లు. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వచ్చు కదా, మరి ఇవ్వను అన్నప్పుడు వీళ్ళు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేసుకున్నారు. ఎప్పుడైతే ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చిందో నేను అందరికీ విన్నపం చేశాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రైవేట్ సంస్థలు ఎలా ఉంటుందంటే, మనం చిన్నతనంలో కథ చదివాం, ఒక అరబ్బు వ్యాపారి తన వెంట ఒంటెను తీసుకొని వెళ్ళి వెళుతున్నారు. రాత్రి ఒక చోట పడుకొని ఈ అరబ్బు వ్యాపారి టెంట్ వేసుకొని పడుకున్నాడు, ఈ ఒంటె బయట పడుకుంది. ఆ ఒంటె రాత్రి వచ్చి ఈ అరబ్బు వ్యాపారిని, నాకు చలిగా ఉంది బయట, నా మెడ లోపల పెట్టుకుంటాను అంటుంది. అతను అరబ్బు వ్యాపారి అలవ్ చేస్తాడు, మళ్ళా కొంతసేపు అయిన తర్వాత నా శరీరాన్ని కొద్దిగా ముందుకు తీసుకువెళ్తానంటుంది. ఫైనల్గా అరబ్బు వ్యాపారిని తోసేసి ఆ టెంటులో ఈ ఒంటె కూర్చుంటుంది. ప్రైవేటు రంగ సంస్థల్లో ఎంట్రీ ఇస్తే ఇదే జరగబోతుంది. ఒక చిన్న కారణంలో బ్యాక్డోర్ నుంచి వచ్చేసి ఆ మొత్తం ఫ్యాక్టరీని ఆక్యుపై అయ్యే ప్రయత్నాలు చేసుకుంటారు. కాబట్టి దీన్ని మనం ఎక్కడైనా ఆపాలి. దానికోసం ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు దీ బిడ్డింగ్లో వేయండి అని చెప్పేసి నేను మొదట ట్వీట్ వేయడం జరిగింది. దానికే సేల్ కానీ, ఎన్ఎండిసి కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ, మన పక్కన ఉన్న రాష్ట్రం, మనమంతా కలిసి ఉన్న రాష్ట్రాలు ఇవి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఎందుకంటే తెలంగాణలో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు జరుగుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కావచ్చు. కాబట్టి ఇక్కడ స్టీల్ రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది. కాబట్టి వారు కనుక వేయగలిగితే ఆటోమేటిక్గా స్టీల్ ప్లాంట్ బతుకుతుంది, అది ప్రొడ్యూస్ చేసిన స్టీల్ని తీసుకొని ఇక్కడ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుందని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక రిప్రజెంటేషన్ కూడా కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. పర్సనల్గా ఆయనకి వెళ్ళి ఈ పరిస్థితులను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆయన కన్సిడర్ చేస్తామన్నారు. ఆ తర్వాత కేటీఆర్ గారు బహిరంగంగా ఒక లేఖ కూడా ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్కి రాయడం జరిగింది. ఆ తర్వాత నిన్న కేసీఆర్ గారు మేము ఖచ్చితంగా ఈ బిడ్లో పార్టిసిపేట్ చేస్తామని ఒక ప్రకటన చేయడం చాలా హర్షణీయమైనది. ఎందుకంటే ఒక పేషెంటు వెంటిలేటర్ మీద ఉన్నాడు, ఆ వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ని సాధారణ వార్డులోకి ఎలా షిఫ్ట్ చేయాలన్నదే డాక్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అదే. అందువల్ల ఒక డాక్టర్ వచ్చాడు, ఇంకొక డాక్టర్ కూడా రానివ్వండి, 3-4 డాక్టర్ కలిగితే తొందరగా ఈ పేషెంట్ త్వరగా షిఫ్ట్ అవ్వగలడు. కానీ ఇప్పుడు రాజకీయ కారణాలు పెట్టి, ఆయన ఏదో పొలిటికల్ కారణాల వల్ల వస్తున్నారు ఇవన్నీ అంటే చెప్పి ఒక రకమైన భావనలను ప్రేరేపించడానికి పొలిటికల్ పార్టీలు ప్రయత్నిస్తున్నారు. మరి అలా చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ వారే ఒక 5000 కోట్లు ఇచ్చేయచ్చు కదా డైరెక్ట్గా. ఆరు లేకుంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులో మేము ఒక 1000 కోట్ల రూపాయలు బిడ్ వేస్తామని వాళ్ళు కూడా రావచ్చు కదా. సో దీనికి సొల్యూషన్ వెతకాలి. మనం ఎప్పుడూ కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే సమస్యలు తెలుస్తున్నా కానీ అది పరిష్కార దిశగా వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందంటే రాజకీయ పార్టీలన్నీ ఇది ఎవరికి క్రెడిట్ పోతుందో అన్న భావనలతో దీన్ని ఎలాగైనా ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్ల మీ ద్వారా నేను రాజకీయ పొలిటికల్ పార్టీస్కి అంతా చేస్తున్న విన్నపం అయితే, వీలైతే అందరూ కలవండి, కలిసి ఈ ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిలో మీరు కూడా సహకరించండి. లేకుంటే అందరూ కలిసి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకండి అని చెప్పి మీరు మీ బలం ఏదైతే ఉందో అక్కడ ఉపయోగించండి, స్టీల్ ప్లాంట్ని బతికించండి. మొన్న ఉక్కు గర్జన అని జరిగింది స్టీల్ ప్లాంట్, అందరు పార్టీలు వచ్చి ఓ బ్రహ్మాండమైన స్పీచ్లు ఇచ్చారు, మేము అవ్వనివ్వము, పీకలు తెగిపోయినా పర్వాలేదు, స్టీల్ ప్లాంట్ని బతికిస్తాము, ఇవన్నీ మాటలు మాట్లాడారు. మరి నెక్స్ట్ రోజు బడ్జెట్ సమావేశాలు మొదలుపెట్టినప్పుడు ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడలేదు. కేవలం ప్రశ్నలు వేయడం, ఆ ప్రశ్నలకు సమాధానాలు తీసుకురావడం, వాళ్ళు మేము ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తామని చెప్పడం, వీళ్ళు మళ్ళీ వచ్చి పేపర్లు వాళ్ళు అలా అన్నారు. మరి ఏం చేస్తున్నాం మనం? మరి ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు వీళ్ళని? అక్కడికి వెళ్ళి ఇటువంటి రాష్ట్రాల మీద ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని నిగ్గదీయాలి, నిలబడగలగాలి. అవే రాజకీయ పక్షాల యొక్క ప్రధానమైన పాత్ర. ఇందులో క్రెడిట్ ఎవరికి లాభం దొరుకుతుంది అని కాకుండా స్టీల్ ప్లాంట్ బతకాలి, మన ఉక్కు ఉత్పాదన కావాలి, దీని మీద ఆధారపడిన కుటుంబాలు బాగుండాలి, ఇంకా 8000 మందికి ఏవైతే ఉద్యోగాలు రావాలో ఆ ఉద్యోగాలు ఇప్పించాలి. ఈ భావనలతో కనుక వెళ్ళగలిగితే ప్రస్తుతం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో శ్రీ కేసీఆర్ గారు ఇచ్చిన ప్రకటన అందరూ కూడా స్వాగతించాలి, వీలైతే ప్రభుత్వాలు కూడా పాల్గొనాలి. సో ఆ విధమైన ప్రయత్నాలు జరిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని రాజకీయం చేయకండి అని మీ ద్వారా నేను పొలిటికల్ పార్టీస్ని కోరుకుంటున్నాను.